వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్. నేడు జాతీయ పత్రికా దినోత్సవం. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16 భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన మరియు బాధ్యతాయుతమైన ప్రెస్కు ప్రతీక. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ శక్తివంతమైన మాధ్యమం నుండి ఆశించిన ఉన్నత ప్రమాణాలను పాటించడమే కాకుండా ఏదైనా అదనపు కారణాల ప్రభావం లేదా బెదిరింపుల ద్వారా పొందలేదని నిర్ధారించడానికి ఒక నైతిక వాచ్ డాగ్గా పనిచేయడం ప్రారంభించిన రోజు ఇది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రెస్ లేదా మీడియా కౌన్సిల్స్ ఉన్నప్పటికీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన సంస్థ. ఎందుకంటే స్వాతంత్రాన్ని కాపాడడానికి విధి నిర్వహణలో రాష్ట్ర సాధనాలపై కూడా అధికారాన్ని వినియోగించే ఏకైక సంస్థ ప్రెస్. 1956లో ప్రెస్ కౌన్సిల్ స్థాపనకు సిఫారసు చేస్తూ ఈస్ట్ ప్రెస్ కమిషన్ జర్నలిజంలో వృత్తిపరమైన నీతిని కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం చట్టబద్ధమైన అధికారం కలిగిన శరీరాన్ని ఉనికిలోకి తీసుకురావడం అని తేల్చింది. ప్రధానంగా పరిశ్రమతో అనుసంధానించబడిన వ్యక్తుల మధ్యవర్తిత్వం ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది మరియు నవంబర్ 16, 1966 నుండి ఉద్భవించిన శరీర లక్ష్యాన్ని తప్పుపట్టలేదు. మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నవంబర్ 16 దేశంలో బాధ్యతాయుతమైన మరియు స్వేచ్ఛాయుతమైన ప్రెస్ను వ్యక్తీకరిస్తుంది. దానిని ఆదరించే వారందరూ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని కౌన్సిల్ తగిన విధంగా స్మరించుకుంటుంది. పత్రికా విలేకరులు, యాంకర్లు, ఎడిటర్లు, రీడర్లు మొదలగు వారు ప్రజల కోసం ఎంతో శ్రమించేవారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు వస్తే నాయకులకు, అధికారులకు, ఉన్నతాధికారులకు వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది. దీంతో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలామంది ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో, అధికారులకు ఎలా తెలుస్తుందో అని వారికి తెలిసేది కాదు. కానీ వార్తాపత్రికలు వచ్చినప్పటి నుంచి ప్రతి విషయం తెలుస్తుంది. భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక దేశంలో ప్రజాస్వామ్యము సక్రమంగా పనిచేస్తున్నది లేనిది తెలుసుకోవాలంటే ఆ దేశంలో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగం మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్రం అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్ధమైన పాలనకు డోకా లేనట్టే. ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగాన్ని పరిశీలించడంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు సంస్థల చర్యలను విమర్శించడం, అభిశంసించడం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేయాలన్నది లక్ష్యం. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రెస్ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మన దేశ కౌన్సిల్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్ కౌన్సిల్ ప్రోత్సహిస్తుంది. గత 12 సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన సెమినార్లు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19వ ఆర్టికల్కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది. వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది. నేడు పత్రికా దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులందరికీ తులసి ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.